ఇసపై సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన వ్యాఖ్యలు చేసింది. ఇది పూర్తి తీర్పు కాదు, ఇప్పటికైతే స్టే ఆర్డర్ ఇచ్చారు. కేసు ఏంటంటే, ముంబాయికి చెందిన ఒక కాలేజ్ ఇజబ్ అలాగే బుర్కా క్యాప్ వీటిని ధరించడం పైన నిషేధం విధించింది. ఆ కాలేజ్ విధించిన నిషేధాన్ని ముంబై హైకోర్టు సమర్థించింది. కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఆ నిషేధం పైన స్టే విధించింది. అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టి సదర్ కాలేజ్ ఇచ్చిన విధించినటువంటి నిషేధం పైన స్టే విధిస్తూ తర్వాత విచారణ కొనసాగిస్తానని పేర్కొంది. సో ఇజబ్ పైన వివాదం మనకు తెలుసు, కర్ణాటకలో ఇది పెద్ద వివాదమైంది. ఫైనల్గా సుప్రీంకోర్టులో ఇంకా అది ఉంది. అంతకుముందు ఇద్దరు సభ్యులు కలిగిన ధర్మాసనం భిన్నమైన తీర్పులు చెప్పింది, కోర్టులో పెండింగ్లో ఉన్నట్లుంది. కానీ ఈలోగా ముంబాయి కాలేజ్ విధించినటువంటి నిషేధం పైన సుప్రీంకోర్టు స్టే ఇవ్వడమే కాకుండా, ఈ సందర్భంగా వాద ప్రతివాదాలు జరుగుతుండగా జడ్జిలు కీలకమైన ప్రశ్నలు వేశారు. సో ఈ ప్రశ్నలు బహుశా మరి రేపు రాబోయే తీర్పు, భవిష్యత్తులో రాబోయే తీర్పుపై కూడా ప్రభావం ఉంటుందో చూడాలి. సో ఈ విచారణ సందర్భంగా కాలేజీ వారు ఇచ్చిన డిఫెన్స్ ఏంటంటే, పిల్లల మతం తెలియకూడదు, క్రమశిక్షణ కోసం రిలీజన్ బయటపడకూడదు గనక మేము ఈ నిషేధాన్ని విధించాము అని కాలేజ్ యాజమాన్యం తరఫున లాయర్ వాదించారు. సుప్రీంకోర్టు అడిగింది ఏంటంటే, రిలీజన్ అనేది మన దేశంలో వాస్తవం, ఒక డ్రెస్ ఆధారంగానే కాదు రిలీజన్ గురించి తెలిసేది, ఆ పిల్లల పేర్లతో కూడా రిలీజన్ తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఈ పిటిషన్ వేసిన పర్సన్ పేరు జైనబ్ అబ్దుల్ కయ్యూమ్. సో ఏ క్యాప్ లేకపోయినా, హిజబ్ లేకపోయినా, బుర్కా లేకపోయినా జైనబ్ అబ్దుల్ కయ్యూమ్ అంటే ముస్లిం అని తెలిసిపోతుంది. అందువల్లనే సుప్రీంకోర్టు ఈ ప్రశ్న అడిగింది, మీరు డ్రెస్ వల్ల రిలీజన్ తెలుస్తుంది, హిజబ్ వేస్తే, బుర్కా ధరిస్తే, క్యాప్ పెట్టుకుంటే వారి మతం అర్థమవుతుంది, దానివల్ల క్రమశిక్షణ దెబ్బతింటుంది అని అంటున్నారు కదా, మరి వాళ్ళ పేర్లతో కూడా మతం తెలుస్తుంది, ఇక నుంచి వాళ్ళని పేర్లతో పిలవకుండా నెంబర్లతో పిలుస్తావా అని అడిగింది. దానికి కాలేజ్ వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అలాగే ఇంకో ప్రశ్న కూడా అడిగింది, పోనీ హిజబ్, బుర్కా, క్యాప్ అనేది ముస్లిం ఇస్లాం సింబల్స్ అయితే, బింది, తిలక్, బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ హిందూ మతంలో ఉన్న సింబల్స్. అందుకే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అడిగింది ఏంటంటే, మరి బిందీ తిలక్ పెట్టుకోవడానికి కూడా నిషేధిస్తారా అని అడిగింది. సో అందువల్ల మొదటి క్వశ్చన్ను రిలీజన్ బయటపడుతుంది గనక మేము ఈ నిషేధం విధిస్తున్నాము అన్న వాదనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు ఆ కాలేజీని ఇంకో ప్రశ్న కూడా అడిగింది, మీరు ఎప్పుడు ఈ కాలేజ్ ఎన్నేళ్ళ నుంచి నడుస్తుంది అని, 2008 నుంచి నడుస్తుంది అన్నారు. మరి 16 ఏళ్ళుగా మీకు ఏ ప్రాబ్లం రాలేదు కదా, ఇప్పటిదాకా ఎప్పుడూ లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది, ఇప్పుడే ఎందుకు నిషేధం విధించాల్సి వచ్చింది అని కూడా అడిగింది. అలాగే అమ్మాయిల ఎంపవర్మెంట్ అంటే ఇదేనా, వారు ఏ దుస్తులు వేసుకోవాలో కూడా మీరే నిర్ణయిస్తారా, వారు ధరించాలి ఏ దుస్తులు ధరించాలనే విషయంలో కూడా అమ్మాయిలకు స్వేచ్ఛ ఉండదా అని అడిగింది. సో ఈజ్ దిస్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అని అడిగింది. ఏదైనా ఇలాంటి అంశాలలో ఎడ్యుకేషన్ ద్వారానే ఎవరిలోనైనా ఆలోచనలో మార్పు రావాలి. అయితే కాలేజ్ తరఫున లాయర్ మాత్రం ముఖం కప్పి ఉండడం వల్ల, అంటే కంప్లీట్గా బుర్కా వేసుకొని ముఖం కప్పేసి ఉండడం వల్ల ఇంటరాక్షన్, అంటే టీచర్కు స్టూడెంట్కు మధ్య ఉండాల్సిన లెర్నింగ్ ప్రాసెస్ ఇంటరాక్షన్ దెబ్బతింటుంది అంటే, ఆ విషయంలో మాత్రం కోర్టు ఇన్వాల్వ్ కాలేదు. అందువల్ల ముఖం కప్పేసి ఉండకూడదు అని కాలేజ్ విధించిన నిషేధాన్నిపై మాత్రం స్టే విధించలేదు. కానీ మిగతా నార్మల్గా హిజబ్ ధరించద్దు, క్యాప్ ధరించద్దు, బుర్కా ధరించద్దు అన్న దానిపైన మాత్రం క్లియర్గా నిషేధాన్ని ఎత్తపైన స్టే విధించింది. క్లాస్లో మాత్రం కూర్చున్న సమయంలో
ముఖం కప్పేసి ఉండకూడదు అన్న కాలేజ్ ఇన్స్ట్రక్షన్ పైన సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. సో ఈ దీంట్లో ఇంకో ప్రశ్న కూడా కీలకమైన ప్రశ్న ఏమన్నదంటే, సుప్రీంకోర్టు మతం అనేది వారి వ్యక్తిగతమైన అంశము కదా, అందువల్ల వారు ఏ బట్టలు వేసుకోవాలి అనేది వారి ఇష్టం, మీరు వారిని విద్యావంతులు చేయండి, ఎంపవర్, వారికి సాధికారికత ఇవ్వండి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే కాలేజ్ తరఫున లాయర్ ఒక ఆర్గ్యుమెంట్ పెట్టారు. ఇందులో 441 స్టూడెంట్స్ ఉన్నారు, కేవలం కొద్దిమంది మాత్రమే ఈ నిషేధాన్ని అభ్యంతరం చెప్పారు, మిగతా వాళ్ళు పాటిస్తున్నారు కదా, అయినా కొంతమంది అసలు ఇజాబ్ చాలామంది వేసుకోరు కూడా అన్నది. దానికి సుప్రీంకోర్టు ఆన్సర్ ఏంటంటే, చాయిస్ ఎవరిది అని అడిగింది. ఎస్, కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, ఆ చాయిస్ అమ్మాయిలకు ఉండకూడదా అని అడిగింది. అది కాలేజ్ నిర్ణయిస్తుందా ఏ బట్టలు ఎలా ధరించాలి, ఏ దుస్తులు ధరించాలి అని కాలేజ్ వాదనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇజబ్ పైన ఇది హిస్టారిక్ అబ్జర్వేషన్. ఇంకా ఫైనల్ తీర్పు మనకు రావాలి. అయితే ఇప్పటికైతే ఇజబ్ నిషేధం పైన సుప్రీంకోర్టు స్టే విధించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి కీలకమైన తీర్పు ఇది. నేను గతంలో కూడా ఇజబ్ నిషేధం వచ్చినప్పుడు చాలాసార్లు మాట్లాడింది. పిల్లల మతం అనేది మన దేశంలో కల్చర్తో లింక్ అయి ఉన్నది. రిలీజన్ అండ్ కల్చర్ అనేది ఓవర్లాప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి కాళ్ళకు పసుపు రాసుకొని కాలేజ్కి రావచ్చు, లేదు ఒక బొట్టు పెట్టుకొని రావచ్చు, లేదు ఒక పూజ చేసుకొని ఆ సంబంధించిన ఒక సాక్రెడ్ థ్రెడ్ కట్టుకొని రావచ్చు, ఇలా రకరకాల రూపంలో రావచ్చు. యు కెనాట్ ప్రివెంట్ ఇట్. రిలీజను కల్చరు అనేది చాలా ఇంటర్ రిలేటెడ్. ఇప్పుడు సిక్కులు ఉంటారు, వాళ్ళు కంప్లీట్గా సిక్కులకు తలపాగా ఉంటుంది, అది కూడా రిలీజియస్ సింబలే. దేశంలో సిక్కులు కాక ఇంకెవరు ఆ రకమైన అది పెట్టుకోరు కదా. మరి అది ఉండడం వల్ల సిక్కుల మతం తెలిసిపోతుంది అని ఆర్గ్యుమెంట్ చేయగలమా? అందుకే సుప్రీంకోర్టు అన్నది పేర్లతో కూడా తెలుస్తుంది అన్న మాట అది. సో అందువల్ల రిలీజియన్ అనేది అవునన్నా కాదన్నా తెలిసిపోతుంది. తెలవడం నేరం కాదు, ఎందుకంటే భారత రాజ్యాంగమే ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ప్రీచ్ అండ్ ప్రాక్టీస్ రిలీజన్, ప్రాపగేట్. మీకు ఒక మత విశ్వాసాన్ని కలిగి ఉండే హక్కు ఉంటుంది, మత విశ్వాసాన్ని ప్రచారం చేసుకునే హక్కు ఉంటుంది, విశ్వసించే హక్కు ఉంటుంది. లేనిది ఏంటి అంటే బలవంతంగా మత మార్పిడి మాత్రమే వ్యతిరేకం. అందువల్ల భారత రాజ్యాంగం ఫండమెంటల్ రైట్స్లో భాగంగా, ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఒక మతాన్ని విశ్వసించి ఆచరించేటువంటి హక్కు కల్పిస్తే, అది స్కూల్లోకి ఎంటర్ అవడంతోనే కాలేజీలోకి ఎంటర్ అవడంతోనే ఆ హక్కును కోల్పోతారు అని ఏ రకంగా చెప్పగలం? అయినా అది ప్రాక్టికల్గా ఆచరణ కూడా సాధ్యం కాదు. నిజంగానే విద్యాసంస్థల ఉద్దేశం పిల్లల మతం బయటపడుతుంది అంటే సడన్గా ఇప్పుడు ఎందుకు వచ్చింది కాంట్రవర్సీ? సుప్రీంకోర్టు అడిగింది, స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైన తర్వాత కూడా అమ్మాయిలు దుస్తులు ఎలా ధరించాలి అనే స్వేచ్ఛ వాళ్ళకు ఉండదా, మీరే నిర్ణయిస్తారా, ఆ మేరకు కూడా వాళ్ళకు సాధికారికత ఉండదా అని సుప్రీంకోర్టు అడిగింది. ఇన్నేళ్లుగా రాని వివాదాన్ని ఇప్పుడు తీసుకొచ్చి దీని పర్పస్ ఏంటి అనేది క్వశ్చన్ మార్క్నే మిగిలింది. అందుకే దేశ అత్యున్నత న్యాయస్థానం ఈరోజు అడిగిన ప్రశ్నలు చాలా కీలకమైన ప్రశ్నలు.